అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒకటో తేదీ రాత్రి మేము కార్వేటి నగరం మండల కేంద్రంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రంలో కొన్ని బ్యానర్లను ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు కొన్ని ప్రధానమైనటువంటి కోడలి వద్ద ఒక బ్యానర్ని ఏర్పాటు చేశాం అది అందరికీ కనిపించే విధంగా సిసి కెమెరాలు కూడా కనిపించే విధంగా బ్యానర్ని అక్కడ ఏర్పాటు చేశాం అయితే ఆరవ తేదీ రాత్రి ఏడవ తేదీ ఉదయం ఈ మధ్యలో బ్యానర్ని కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు బ్యానర్ని చింపివేశారు అయితే సి, ఫుటేజీల్లో సి, సి, క్లియర్గా కనిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో పోలీసు వారిని మేము అప్రోచ్ అయ్యాం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంచి మంచి కోసం సర్వసభ్య సమాజంలో ఒక నూతన వరవడిని సృష్టించడం కోసం ఒక మంచి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నీతికి న్యాయానికి ధర్మానికి బద్దులై ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నటువంటి తరుణంలో మనిషిని చంపలేక మా రాష్ట్ర అధ్యక్షుల మీద నిజం కూడా బ్యానర్ని చింపి హత్యాయత్నం నేరం చేయడం జరిగింది దాని మీద మేము పోలీసు వాళ్ళని కూడా ఆశ్రయించాము మేమేమి మేమేమి కోరుకుంటున్నామంటే ఒక మంచి సమాజాన్ని సృష్టించడం కోసం ఒక సమాజాన్ని రీఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేయటం కోసం మేము జనసేన పార్టీలో మేము కొనసాగుతూ ఉన్నాం ఒక మంచి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం నాది బేసికల్గా పాదిరికొప్పం గ్రామం కార్వేట్ నగర్ మండలం కార్వేట్ నగర్ మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నాను నిజంగా కూడా మొన్నటి రాత్రి ఆరవ తేదీ రాత్రి బ్యానర్ని చింపి కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడితే రేపు ఖచ్చితంగా కూడా మా మీద కూడా అత్యానారం చేసేటువంటి పనిలో కూడా ఇలాంటి దుండగులు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక విషయం మాలో కలుగుతూ ఉంది బేసికల్గా నేనున్నటువంటి ప్రాంతం ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు ఆయన మంత్రిగా ఉన్నారు ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగిస్తూ కొనసాగుతూ ఉన్నారు ఇద్దరిది కూడా ఒకే విలేజ్ ఒకే గ్రామము అయితే ఇక్కడ జనసేన ఉండకూడదని జనసేన కార్యక్రమాలు జరగకూడదని ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడటం నిజం కూడా మాకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఒక వైఎస్ఆర్సిపికే ఒకవేళ ఏమైనా ఈ మండల కేంద్రం ఉందా అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎక్కడైనా నాకు ఏదైనా ప్రాబ్లం జరిగినా జన సైనికులకి ఏమైనా ప్రాబ్లం జరిగినా ప్రధానమైనటువంటి అధికార పార్టీ వర్గం వల్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా ఈ బ్యానర్ని చింపిన వాళ్ళు నిజంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎస్పీ గారిని కూడా మేము అప్రోచ్ అవ్వాలని మేము మేము ప్లాన్ చేస్తున్నాం అదేవిధంగా స్థానిక పోలీసులో పోలీస్ స్టేషన్లో కూడా మేము విషయాన్ని తెలియపరిచాం నిజంగా కూడా ఇది 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 వాస్తవానికి కూడా ఇది మంచి వాళ్ళు చేసేటువంటి పనులు కాదు నిజంగా కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులుగా మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్వేటి నగరం మండలం వాస్తవంగా కూడా కార్వేటి నగరం మండలం రాజుల కాలంలో మంచి సంస్థానాధీశులు పరిపాలన చేసినటువంటి ఈ రాజ నగరంలో నిజంగా కూడా ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కళ్ళారా చూస్తూ అనేక మంది ప్రజలు కూడా బ్యానర్ని చింపేసేటువంటి ఆ టైంలో నిజంగా కూడా దాన్ని చూసేటువంటి ప్రజలు ఊరకనే చూస్తూ వెళ్ళిపోయినట్టుగా మాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే అంత భయాందోళనకు గురై ఉన్నది ఈ నగరం కూడా ఒకప్పుడు నగరం వైభవపేతమైనటువంటి నగరం విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఈ నగరంలో ఎలాంటి అరా అరాచకత్వం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి ప్రజలు రేపు నిజంగా మీకే ఏదైనా అఘాయిత్యం జరిగితే మీ మీదే ఎవరైనా అఘాయిత్యం చేస్తే ఒకవేళ మీకేమైనా ఇబ్బందులు కలుగు చేస్తే ఈ బ్యానర్ని చింపిన వాళ్ళే మీ అంగడి అంగడి దగ్గరికి వచ్చి అంగళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాల్సినటువంటి ఈ నగరంలో నిజంగా కూడా బ్యానర్ని చింపి రానున్న రోజుల్లో నిజంగా కూడా భయానకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన మాకు జనసేన పార్టీకి కలుగుతూ ఉంది అయినా కూడా బ్యానర్ని చింపినంత మాత్రాన మేము ఎవరికి భయపడం ఒకవేళ నిజంగా కూడా మీ చేతులు మలినమైనందువల్ల ఈ బ్యానర్ని చింపి మలినమైనటువంటి మీ చేతుల్లో ఆ బ్యానర్ చింపబడింది కాబట్టి మాలిన్యం లేనటువంటి మా అధ్యక్షునికి మా అధ్యక్షుల వారికి మేము రేపటి ఉదయాన పాలాభిషేకం చేయాలనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి జనసేన పార్టీని తీసుకొచ్చింది నిజంగా సర్వరంగ సమగ్రాభివృద్ధి గ్రామాల్లో జరగాలనేటువంటి గొప్ప ఆశతో గొప్ప కోరికతో గొప్ప లక్ష్యంతో ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది వాస్తవానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపికి ధీటుగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో విరివిగా విస్తారంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ మీకు నిజంగా చాలా జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ఆర్సి అధికార పార్టీ సిద్ధాంతాలు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి దీటుగా మేము కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజాసేవ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం దయచేసి గమనించండి ఒకవేళ ఇది నిజంగా కూడా ఇది దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తూ ఉన్నాం రేపటి దినాన సిసి ఫుటేజీల్లో ఎవరు ఈ బ్యానర్ని చింపారు ఎలాంటి వ్యక్తులు చింపారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపోతూ ఉంది మేము కూడా ఆల్రెడీ సిసి ఫుటేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకున్నాం వాళ్ళు కనిపిస్తూ ఉంది రేపటిదేనా పోలీస్ సిబ్బంది వారు దాని కనుక క్లారిటీ ఇవ్వగలిగితే అది ఆ సీసీ ఫుటేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ బ్యానర్ని చింపినటువంటి వ్యక్తికి నిజంగా శిక్ష వేయాలని భవిష్యత్తులో ఇలాంటివేవి కూడా చేయకూడదనేటువంటి పనిగా పోలీస్ సిబ్బంది నుంచి ఖచ్చితంగా మాకు మంచి జరుగుతున్నటువంటి ఆలోచన మంచి జరుగుతుందనేటువంటి విశ్వాసం కూడా మాకు ఉందని తెలియజేసుకుంటూ నిజంగా కూడా ఈ బ్యానర్ని చింపిన వాళ్ళు ఎందుకంటే కార్వేటి నగరం మండలం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నిలయం కార్వేటి నగరం మండల కేంద్రం రాజులు సంస్థానాధీసులు పరిపాలన చేసినటువంటి నగరం ఇందులో అనేక రకాలైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలకు నిలయమైనటువంటి ఈ కార్వేటి నగరం మండలంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం అనేది అది అసాంఘిక చర్యగా దీన్ని పరిగణించి తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే దినాన తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్ని మండలాల నుంచి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మీకు సౌనీయంగా విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో నిజంగా కూడా మనమంతా కూడా ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నిజంగా కూడా అధికార పార్టీ చేస్తున్న చేస్తున్నటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే దాన్ని వెంటనే మనం ఖండించే దిశగా వాళ్ళు ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే దాన్ని అభినందిద్దాం వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే దాన్ని ప్రశ్నిద్దాం ప్రజల దగ్గరికి వెళదాం జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్దాం నిజంగా కూడా ఒక మంచి బ్యానర్ని చింపేసినటువంటి ఈ తత్వం మంచిది కాదని కూడా మరొకసారి తెలియజేస్తూ నీకు దమ్ము ధైర్యం ఉంటే మా మేమున్నప్పుడే మా ఎదురుగా బ్యానర్ని చింపేటువంటి ఆ ధైర్య సాహసాలు నీకుంటే ఆ పని చేయమని మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం అంత దమ్మున్న నాయకుడు అయితే అలాంటి ఈ బ్యానర్ని చింపాలి అనేటువంటి అలాంటి కోపమే ప్రదర్శించేవాడైతే నువ్వు దమ్మున్న నాయకుడు అయితే మా ముందు నిలబడే ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి చూద్దామనేటువంటి సవాలు కూడా నేను మీకు విసురుతూ ఉన్నాం మీరు చేయాల్సింది ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ప్రజలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాల్సింది తప్పితే కానీ ఇది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు బ్యానర్లు వేసుకునేటువంటి అధికారం హక్కు వాళ్ళకు ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజలందరికీ ఉంది ఏ అన్ని పార్టీల వాళ్ళకు ఉన్నది కాబట్టి మీ బ్యానర్ల జోలికి మేము రావటం లేదు మీ బ్యానర్లు ఎందుకు వేసారని మేము అడగటం లేదు మీ బ్యానర్లు మేమే చింపాలి అనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు మా బ్యానర్లు ఎందుకు మీరు చింపుతున్నారంటే మీకు భయం పట్టుకుంది నిజంగా కూడా ఆ బ్యానర్ని చింపిన వాడికి చింపించిన వాడికి నిజంగా కూడా అలాంటి చింపాంజీలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి నీ చింపాంజి తనం తనాన్ని అన్నింటినీ కూడా నేను చూ చూపించాలని నేను కోరుకుంటున్నాను మీకు నిజంగా కూడా మరలా మరలా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ నిజంగా కూడా మాకు హాని ఆని హాని ఆని తలపెట్టే వాళ్ళు ఎవరైనా ఈ నియోజకవర్గంలో ఉన్నారు అని అంటే అది వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళై ఉండాలి వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళే మాకు హాని తలపెట్టేవారుగా కనిపిస్తూ ఉన్నారు ఎందుకనంటే వాళ్ళ మాటలను బట్టి నిజం కూడా అక్కడక్కడ అనేక మంది చెప్పుకుంటున్నారు జనసేన పార్టీని ఖాళీ చేయాలని ఈ మధ్యనే ఒక గ్రూప్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక బూత్ కన్వీనర్ని కూడా జనసేన పార్టీ వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి తరిమి తరిమి కొట్టాలి అనేటువంటి మాటని మేము విన్నాం మేము చాలామంది చెప్పుకుంటున్నారు తరిమి తరిమి కొట్టడానికి జనసేన పార్టీలో ఉన్న మేము దొంగలం కాదు జనసేన పార్టీని తరిమి కొట్టడానికి మేము మట్టి నమ్మి బతికే వాళ్ళం కాదు జనసేన పార్టీని తరిమి కొట్టడానికి అనేక రకాలైనటువంటి అవినీతి పనులు చేస్తున్నటువంటి వాళ్ళం కాదు తరిమి తరిమి కొట్టడానికి ఇళ్ల జాగాల మా పేరు మీదుగా పది పది ఇళ్ల స్థలాలు రాసుకోలేదు మేమందరం కూడా తరిమి తరిమి కొట్టడానికి ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు ఏమి ఈ నియోజకవర్గంలో మేము చేయటం లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మేము ప్రజల కోసం ప్రాణం ఇవ్వటానికి వచ్చాము ప్రజా సంక్షేమం కోసం ప్రాణం ఇవ్వటానికి వచ్చాం ప్రజా సంక్షేమం కోసమే బ్రతుకుతున్నాం ప్రజల కోసం నిరంతరంగా పరితపిస్తూ ఉంటాం నిజంగా సర్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరినటువంటి సర్వరంగ సమగ్రాభివృద్ధి గ్రామాల్లో జరిగేంత వరకు కూడా అవిశ్రామ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈ దేశంలో నివసిస్తున్నందుకు మేము గర్వపడుతూ ఉన్నాం ఈ నా దేశంలో ఉన్నటువంటి జాతి కొరకు నా జాతి అంటే నా దేశం కొరకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓసీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరి కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి మంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి మేము అందరూ కూడా జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నాం రాబోయే తరంలో నిజంగా కూడా అంబేద్కర్ గారికి వెళ్ళినటువంటి కళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నా కళలు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర తిల్లక్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సరోజిని నాయుడు జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పార్టీలో మేము ఉన్నందుకు గర్వపడుతూ ఉన్నాం చేగువేరా లాంటి ఒక గొప్ప నాయకుని మేము అడుగుజాడలు నడుస్తున్నటువంటి నిజంగా కూడా జాతీయవాదం జాతీయ భావం కలిగినటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి మేము స్వేచ్ఛ సౌభ్రతత్వము సమగ్రతకు నిజంగా కూడా మేము కట్టుబడి ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం మేము ఎప్పుడు కూడా బ్యానర్లు ఇంకొకరు వేసినా మీరు ఎన్ని బ్యానర్లైనా కార్వేట నగరంలో వేయండి మీ బ్యానర్ని టచ్ కూడా చేయము మీ బ్యానర్ వైపు కూడా మేము చూడము మేము ఉన్నది మా బ్యానర్ పవన్ కళ్యాణ్ గారే మా బ్యానర్ మాకు నిజంగా బ్యానర్ లెక్కర్లేదు మేము పుట్టినరోజు సందర్భంగా కొన్ని బ్యానర్లు వేయాలనుకున్నాం మా హృదయంలో చిరస్థాయిగా మా హృదయంలో చిరస్మరణీయమైనటువంటి వ్యక్తిగా ముద్రించబడినటువంటి ఒక గొప్ప మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు ఆయన బ్యానర్ మాలో ఉంది ఆయనే మా బ్యానర్ కాబట్టి మాకు బ్యానరే అక్కర్లేదు కానీ మీరు ఒక మనిషిని అత్యాయత్నం చేసినంత విధిగా మీరు బ్యానర్ని చింపేశారు ఇది మంచి పద్ధతి కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాం మేము సవాలు విసురుతూ ఉన్నాం మీకు చేతనైతే సహాయ సహకారాలు చేయండి మీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండండి బ్యానర్లు చింపేటువంటి పద్ధతి మానుకోమని ఇది మంచి పద్ధతి కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాం మేము ఎక్కడైనా బ్యానర్లు వేసుకునేటువంటి మాకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది భారతదేశంలో నివసిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము నివసిస్తూ ఉన్నాం నిజంగా కూడా ఎక్కడైనా ఎవరైనా చెప్పారా ఈ విధంగా బ్యానర్ని ఆపోజిషన్ వాళ్ళు బ్యానర్లు వేస్తే చింపేయండి అని ఎక్కడైనా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెప్పారా అవతలలో ఎక్కడైనా బ్యానర్లు వేస్తే మీరు వెంటనే చింపేయండి అని ఎవరైనా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా చెప్పారా మీరు బ్యానర్లు ఎవరైనా అపోజిషన్ వాళ్ళు వేస్తే బ్యానర్లు చింపేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా చెప్పారా ఎవరు ఎవరు చింపాల్సినటువంటి అవసరం ఏ పార్టీకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఏ పార్టీ వాళ్ళు ఈ రోజుల్లో బ్యానర్లు చింపేటువంటి సంస్కృతిని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను కబడ్దార్ బ్యానర్ని చింపేటువంటి పద్ధతిని మానుకోమని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం నువ్వు దమ్మున్న మగాడివైతే నువ్వు దమ్మున్నాడు అయితే నువ్వు నిజాయితీ అయితే నేను స్వచ్ఛమైనటువంటి భారతదేశం కోసం నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు అయితే మా కళ్ళిద్దరిగా వచ్చే బ్యానర్ని చింపమని అడుగుతూ ఉన్నాం ధైర్యం లేదు దమ్ము లేదు సాహసం లేదు ప్రజలకు మేలు చేయాలనేటువంటి తపన లేదు తాగుబోతులతోటి బ్యానర్ చింపేస్తే ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ రేపటి ఉదయాన్నే ప్రతి విషయం కూడా పోలీసు సిబ్బంది వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్యానర్ని ఎవరు చింపారు అనేటువంటి ఆ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తారు అప్పుడు మీ మీద మీ మీద ఉంటుంది చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకునేటువంటి మీకు ఆ పని ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ నిజంగా కూడా నేను సహృద్భావ భావంతో మేమందరం కూడా ఎవరి జోలికి వెళ్ళము మేము ఏ రాజకీయ పార్టీ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు కుతంత్రాలు మాకు లేవు అయితే మీరు మాత్రం కొంతమంది నాయకులు నాయకులు అంతా కూడా అగ్రనాయకులు నాయకులు అగ్రకుల నాయకులు అందరూ కూడా తోక ముడుచుకొని ఉండమని చెప్పండి అనేటువంటి మాటల్ని కొంతమంది ద్వారా పంపిస్తూ ఉన్నారు మీరంతా కూడా తోక ముడుచుకొని ఉండటానికి మేము తోక ముడుచుకొని ఉండటానికి అది జనసేన పార్టీలోకి వచ్చింది నిజంగా కూడా అనేక మందికి తోకలను కత్తిరించడానికి వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ అనేక మంది అవినీతి పరులకి తోకలు కట్టించడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ కొంతమంది అనేక రకాలైన అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి తోకలు కత్తిరించడానికి ఉద్భవించినటువంటి పార్టీ జనసేన పార్టీ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిని కత్తిరించడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ వీటన్నిటిని అనచడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ ఎక్కడ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కడ కూడా పరినిత్యం పరిడి వెళ్ళుతూ ఉండేటట్లు చట్టం తన పని తాను చేసుకొని పోయేటట్లు ప్రభుత్వ అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు పోలీసు వ్యవస్థ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు అధికార యంత్రాంగం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలనా వ్యవస్థను తీసుకురావటానికి ఉద్భవించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ రాష్ట్రంలో ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు సవాలు విసురుతూ ఉన్నాం మాలాగా సేవ చేయటానికి నువ్వు దమ్మున్న మగాడివైతే మాలాగా సేవ చేయడానికి మీకు దమ్ము ధైర్యం సాహసం ఉంటే నిత్యం ప్రజల్లోకి వచ్చి మీ చేతనే ఇంత సహాయం చేయండి అంతేగాని బ్యానర్లు చింపేటువంటి సంస్కృతిని మానుకోమని మరలా మరల జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరఫున హెచ్చరిక జారీ చేస్తూ మేము ప్రజల కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ దేశం కోసం చావటానికైనా సిద్ధపడటానికి సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళ మేమంతా కూడా జనసేన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ జనసేన పార్టీలకి మేము పనిచేస్తున్నందుకు కూడా సర్వదా సర్వదా మేము గర్విస్తూ ఉన్నాం మేము ఉన్నది ప్రజల కోసం పనిచేయటానికి ప్రజల కోసం ఇవ్వటానికి ఈ దేశం కోసం ప్రాణం ఇవ్వటానికి నా జాతి కోసం ప్రాణం ఇవ్వటానికి దేశ రక్షణలో భాగంగా జవాన్లు అనేక మంది బార్డర్ చుట్టూ మనలందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నది ఎందుకనంటే మనమంతా కూడా సహృద్భావ భావంతో మెలగాలని మనమంతా ఇక్కడ సంతోషంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో బార్డర్లో అందరూ కూడా పనిచేస్తూ ఉంటే లోపల కూర్చొని ఈ అంతరంగిక కార్యక్రమాలకి కొంతమంది పురికొలుపుతూ ఉన్నారని అంటే ఇక మీదటైనా మీలో ఉన్నటువంటి ఆ వచ్చిన మానుకోమని తెలియజేస్తూ మాకు న్యాయం చేయాలని మాకు న్యాయం చేయాలని బ్యానర్ని చింపింది ఎవరో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ రేపటి దినాన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ శ్రీయుత పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమం రేపటి దిన తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విచ్చేసి ఆరు మండలాలున్న అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరు కూడా జన సైనికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి జేబీమ్